తాళంచెవి చూడటం అంటే మీ జీవితంలో కీలకమైన అంశం అధ్యాయం ప్రారంభం కాబోతుందని ఇక లేక అర్థము. ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసిన అవకాశం ఉంది. మీ జీవితంలో ఒక అధ్యాయంలో భారీ పాత్ర పోషించే వ్యక్తిని లేదా ఏదైనా సంఘటనల మీ జీవితంలో జరగవచ్చు. ఏదైనా మంచి వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం ఉండవచ్చు తొందరలోనే. కాబట్టి ఇలా కీ కళలు వచ్చినప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలను చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి, లేకపోతే తప్పు జరిగే అవకాశం ఉంటుంది అని ఇక లేక అర్థము. కళలో మీకు ఎవరైనా కీ ఇస్తున్నట్లుగా గనక, తాళంచెవిని మీ చేతికి ఇస్తున్నట్లుగా గనక చూసినట్లయితే ఇది చాలా మంచి కళ అని చెప్పుకోవచ్చు. తొందరలోనే సరికొత్త అవకాశాలు మీ జీవితంలో మీకు రాబోతున్నాయని, మీరు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారని ఇక లేక అర్థము. కళలో మీరు కీని చేత్తో పట్టుకుని ఉన్నట్లుగా గనక చూసినట్లయితే సో తొందరలోనే మీరు చాలా డబ్బు సంపాదిస్తారని ఇక లేక అర్థము. కళలో మీకు ఎవరైనా కీ చైన్ గిఫ్ట్ గా ఇస్తున్నట్లుగా గనక మీరు చూసినట్లయితే అది మంచిది అని చెప్పుకోవచ్చు. సో తొందరలోనే మంచి విజయాన్ని మీరు సొంతం చేసుకోబోతున్నారని, కాలక్రమేణా సో మీకున్న అన్ని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మంచి బాటలో మీరు ముందుకు పోతారని ఇక లేక అర్థము. కళలో మీకు గోల్డెన్ కీ కనిపించినట్లయితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. సో మీకు మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటిని మీరు జాగ్రత్తగా అందిపుచ్చుకొని సరైన దిశలో మీ తెలివితేటలను ఉంచినట్లయితే మీరు మంచి విజయాలను సాధిస్తారు. అలాగని అతి నమ్మకంతోటి, అతి మూఢ విశ్వాసంతో మాత్రము గుడ్డిగా వెళ్ళకండి. సో జాగ్రత్తగా అడుగులు వేసినట్లయితే విజయం మీ సొంతమవుతుందని అర్థము. మీరు ఏదైనా తలుపును కాని లేదా ఎక్కడైనా సరే ఉండి మీరు తలుపును లాక్ చేస్తున్నట్లుగా కనుక చూసినట్లయితే ఇది మీ జీవితంలో నుంచి మీరు ఎవరినో ఒకళ్ళని దూరంగా ఉంచాలని మీరు ప్రయత్నిస్తున్నారని ఈ కళ అర్థము. ఒకవేళ కీ లాక్ చేస్తున్నప్పుడు గనక మీరు లోపట ఉన్నట్లయితే, ఇంటి లోపట ఉండి లాక్ చేసుకుంటున్నట్లుగా గనక కళలో చూసినట్లయితే మీరు మీ భావాలను ఎవరితో పంచుకోవడానికి మీరు ఇష్టంగా లేరు, ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారని అర్థము. మీరు అలా ఉండడం కరెక్ట్ కాదు. మీరు మీ సొంత జీవితం గురించి కొంత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా సంతోషంగా ఉండాలి, ఒంటరితనం నుంచి బయటికి రావాలి. సో అతిగా ఉండే ఆలోచనలన్నిటికీ దూరంగా ఉండి సో దానిలో నుంచి బయటికి రావాలని ఇక లెక్క అర్థము. కళలో మీరు తాళంచెవిని పోగొట్టుకున్నట్లుగా గనక చూసినట్లయితే మీకు వచ్చిన అవకాశాలను మీరు మిస్ అవుతారని భయపడుతున్నారని ఇక లెక్క అర్థము. పరిస్థితులు ఎంత త్వరగా మారిపోతున్నాయో, వాటిని పట్టుకోవడం ఎంత కష్టమో అని మీరు భయపడుతున్నారు. మీరు పరిస్థితిని నియంత్రించడంలో విఫలమవుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మీకు ఇలాంటి కళలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భయపడకుండా సో వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచించండి. కళలో మీరు ఎవరి నుంచైనా కీను పొందుతున్నట్లుగా గనక, ఎవరైనా ఒక వ్యక్తి మీకు కీ ఇస్తున్నట్లుగా గనక మీరు చూసినట్లయితే, తాళంచెవిని మీకు ఇస్తున్నట్లుగా సో మీకు నిజ జీవితంలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకు సహాయం చేసే ఒక వ్యక్తి మీ లైఫ్ లోకి వస్తారని ఇక లేక అర్థము. కళలో మీరు తాళంచెవిని ఎక్కడో పోగొట్టుకున్నట్లుగా గనక చూసినట్లయితే లేదా దొంగిలించబడినట్లుగా గనక చూసినట్లయితే మీరు నిజ జీవితంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కోపాలని తగ్గించుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి మాట కానీ, చేసే పని ప్రతిది కానీ చాలా జాగ్రత్తగా చేయాలి, లేకపోతే జీవితంలో చాలా నష్టపోవాల్సి ఉంటుందని ఇక లెక్క అర్థము. తెలుసుకున్నారు కదా సో తాళం చెవి కళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి కలుసుకుందాం. సో మా వ్యూవర్స్ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. సో చాలా మంది కామెంట్స్ వస్తూ ఉంటాయి, వాటన్నిటికీ ఒకేసారి రిప్లై ఇవ్వలేం. కాబట్టి మీ కామెంట్ టాప్లో రావాలంటే మనకి యూట్యూబ్లో లైక్ షేర్ బటన్ పక్కన సూపర్ థ్యాంక్స్ అనే ఒక ఆప్షన్ ఇచ్చేశారు. మీరు ఆ ఆప్షన్ని టచ్ చేసి అక్కడ అమౌంట్ చూపిస్తుందో, ఆ అమౌంట్ ఎంతో కొంత మీరు అమౌంట్ పిన్ చేసి కామెంట్ చేసినట్టయితే మీ కామెంట్ అనేది టాప్ పొజిషన్లో వచ్చేస్తుంది. సో మీ కామెంట్కి నేను అప్పుడు వెంటనే రిప్లై ఇవ్వడానికి వీలవుతుంది. సో ఎవరైనా వెంటనే కామెంట్స్కి రిప్లై తెలుసుకోవాలని అనుకుంటే ఈ ఆప్షన్ని మీరు హ్యాపీగా వినియోగించుకోవచ్చు. ఇది యూట్యూబ్లో కొత్తగా వచ్చిన మంచి ఆప్షన్ అనే చెప్పవచ్చు ఈ సూపర్ థ్యాంక్స్ ఆప్షన్.